మనందరికీ ఇక్కడ చూపించిన 1938 నుంచి నాకు వచ్చేది, కానీ వాళ్ళ అలిగేషన్స్ మీద చూపిస్తాం. వాళ్ళు బేసిక్గా పిత్రార్జితం అని చెప్పినారు. నేను కొనుగోలు చేసిన భూమి కొనుగోలు అని కూడా పక్కన అంత నీట్గా ఉంది. వన్ బీస్లో మామూలుగా ఒక రైతు కొనేటప్పుడు అమ్మేటప్పుడు చూసుకోవాల్సింది వన్ బీస్ చూస్తూ ఉంటాడు, ఖాతా నెంబర్ చూస్తూ ఉంటాడు. ఆ ఖాతా నెంబర్లు దీనిలో ప్రకారం నాది కొనుగోలు అనే ఉంది, ఇప్పటికీ ఉంది. అంటే ఏదో వాళ్ళు చెప్పినప్పుడు కాదు, ఇది దిస్ ఈస్ డేటెడ్ ఆన్ 3/2/2021, అంటే 2 సంవత్సరాల 6 నెలల ముందే ఇది ఉంది. అడంగల్లలో ఎక్కడైనా తప్పు పడి ఉండొచ్చు, వాళ్ళు చూపే వాళ్ళు చెప్పేంత వరకు మాకు తెలియదు, అది మా బాధ్యత కాదు. అడంగల్ కరెక్షన్స్ చేసుకోవాలా మేము అప్లై చేసుకో, రెవెన్యూ రికార్డ్స్లలో జరిగినది, దీంట్లో మేము కాదు. ఒక అమ్మేటప్పుడు కొనేటప్పుడు చూసుకోవాల్సింది కొనుగోలనే చూపిస్తాం. మాకు ఎలా ఈ రైట్ వచ్చింది అంటే, ఈ ఎలా కొన్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు 16/11/2018 ఒక జీవో ఇచ్చినాడు, జీవో నెంబర్ 575 ఇస్తూ, దాని ప్రకారము 1954 జూన్ 18వ తేదీ కంటే ముందు ఉండేటివన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ కూడా చుక్కల భూములకు సంబంధించి 2017 కంటే 12 ఏళ్ళు ఎవరైతే దానిలో ఉన్నాయో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు చుక్కల భూముల మీద కూడా ఇవ్వడం జరిగింది. ఇది నేను కట్టుకున్న ఇంటికి పర్మిషన్ చంద్రబాబు నాయుడు లాగా నేను కరకట మీదకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, నువ్వు నన్ను అంటున్నావు, నేను పర్మిషన్ ఉందిరారు బాబు, నువ్వే కట్టకు లోపల కట్టుకున్నావు, చెరువు కట్టకు లోపల కట్టుకున్నావు. నాది చెరువు బ్యాంక్లో ఉంది, రివర్ బ్యాంక్లో ఉంది నాది. సో నా దానికి దీనికి ఉన్న సంబంధం, నాది ఫ్యాబ్రికేటెడ్ హౌస్, పర్మనెంట్ హౌస్ కూడా కాదు, ఫ్యాబ్రికేటెడ్ హౌస్. సో అని చెప్పి నాకు ఈ పర్మిషన్. సో ఇది చూపిస్తా, సో లెట్ ఇట్ బి. అది చంద్రబాబు ఉండేది టెంపరీగా, వేరే వాళ్ళ ఇన్లా ఇంకోరు ఇన్లా అంటే ఆయన ఎవరి బినామీ అని తెలుసు.